నమస్కారం కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజల సహకారం పార్టీ శ్రేణుల సమిష్టి కృషితోనే తెలుగుదేశం పార్టీ అఖండ విజయం. ఎన్నికల మేనిఫెస్టో హామీలన్నీ అమలు చేస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకుల వెల్లడి. మే 22 నుంచి ఎంసెట్ పరీక్షలు. ఏర్పాట్లపై ఇన్విజిలేటర్లతో సమీక్షించిన కన్వీనర్ రామన్ రావు. తిరునగరంలో దొంగల హల్చల్. 2 ఇళ్లలో సుమారు 2 లక్షల విలువైన నగలు, 65,000 రూపాయల నగదు చోరీ. కేసు విచారణ చేస్తున్న పోలీసులు. ఈ నెల 22వ తేదీన జరగనున్న ఎంసెట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ రామన్ రావు వెల్లడించారు. ఎస్వియు ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసెట్ ఇన్విజిలేటర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా 750 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో 227 కేంద్రాల్లో మెడిసిన్, 523 కేంద్రాల్లో ఇంజనీరింగ్ పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఈ ఏడాది ఎంసెట్ పరీక్షకు 3,95,800 మంది దరఖాస్తు చేసుకోగా, ఇందులో 1,12,800 మెడిసిన్, 2,83,000 మంది ఇంజనీరింగ్ అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇంజనీరింగ్ దరఖాస్తులు 8,000 తగ్గాయని, మెడిసిన్కు 7,500 దరఖాస్తులు పెరిగాయని వెల్లడించారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు మెడిసిన్ పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాలకు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అనుమతించడం లేదని తెలిపారు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకి. గతంలో లాగానే విద్యార్థులు 1 నిమిషం ఆలస్యం వచ్చినా వాళ్ళకి అనుమతి లేదు. విద్యార్థులు ఎగ్జామినేషన్ హాల్కి హాల్ టికెట్తో పాటు ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఇంకా బ్లూ అండ్ బ్లాక్ బాల్ పాయింట్ పైన తీసుకురావాలి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, డిజిటల్ వాచెస్, ఎట్లాంటి గ్యాడ్జెట్స్ మాత్రం ఎగ్జామినేషన్ హాల్లో తీసుకురావద్దు. పొరపాటున ఏమైనా తీసుకువస్తే అది క్రిమినల్ కేసు లాగా ట్రీట్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషి, ప్రజల సహకారంతోనే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించడం జరిగిందని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్, సూరా సుధాకర్ రెడ్డి, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు శ్రీధర్ వర్మలు మాట్లాడారు. ఉత్కంఠ భరితంగా జరిగిన సార్వత్రిక పోరులో ఎన్నికల ఫలితాలు టీడీపీకి ఏకపక్షంగా వచ్చిందని అన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఓటర్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మంచి పరిపాలన అందిస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు గోవింద కృష్ణయ్య, కంకణాల రజనీకాంత్, మహేష్ యాదవ్, జగన్నాథ్ రెడ్డి, రామారావు, సోమశేఖర్, సుధాకర్, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ విజయంలో మీరు కూడా భాగస్వామ్యమై తెలుగుదేశం పార్టీ విజయానికి, కంకణరమణ గారి విజయానికి, తిరుపతి పవిత్రత కాపాడడానికి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి కృషి చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని విభజన అయిన తర్వాత, రాష్ట్ర విభజన అయిన తర్వాత ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అని నమ్మి 102 స్థానాలు తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి 4 స్థానాలు అప్పచెప్పిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, విద్యార్థుల సౌకర్యార్థం తెలుగు అకాడమీ ప్రాంతీయ కేంద్రంలో ఎంసెట్ నూతన ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు అందుబాటులో ఉంచామని సెంటర్ ఇన్ఛార్జ్ వేలాయుధం తెలిపారు. తెలుగు అకాడమీ ప్రాంతీయ కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జంతు శాస్త్రం 1-2, వృక్ష శాస్త్రం 1-2 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, అదేవిధంగా గణితం 2 తెలుగు మీడియం పుస్తకాలు కేంద్రంలో లభిస్తాయని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 30 మంది అధ్యాపకులతో వీటిని తయారు చేసి మొత్తం మార్కెట్లోకి విడుదల చేయడమైంది. తెలుగు అకాడమీ ప్రాంతీయ కేంద్రం పరిధిలో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు అంటే 3 జిల్లాల్లో ఉండే ప్రతి పుస్తక విక్రేతలు అంటే బుక్ షాపుల వాళ్ళ దగ్గర ఈ పుస్తకాలు లభిస్తాయి. ఇంకా 4-5 రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి విద్యార్థిని, విద్యార్థులు తెలుగు అకాడమీకి సంబంధించిన ఈ మెటీరియల్ అంతా గ్యాదర్ చేసుకొని అక్కడ వచ్చే ప్రశ్న పత్రానికి సంబంధించిన ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ మన తెలుగు అకాడమీ తయారు చేసిన ఈ పుస్తకాల్లో లభిస్తుంది. రాష్ట్రంలో టీడీపీకి అఖండ విజయాన్ని చేపట్టడం పట్ల తెలుగు యువత ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసింది.
తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో తెలుగు యువత నగర ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థి పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా అన్ని వర్గాల ప్రజలు టీడీపీకి అండగా నిలిచి భారీ విజయాన్ని చేకూర్చారని తెలిపారు. ప్రజలకు మంచి పరిపాలన అందించి వారి కష్టసుఖాలలో టీడీపీ పాలు పంచుకుంటుందని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు సుధాకర్, సోమశేఖర్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 50 మంది తెలుగుదేశం పార్టీ అధికారం చేపడితే జరిగే మేలును గుర్తించారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీ సాధించింది. దానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఏమంటాం ఏమవచ్చు, ప్రతి ఒక్క నాయకుడికి ఏమవచ్చు, మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విభజన పాపం మూటగట్టుకుంది. కాబట్టి ఎక్కడే కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే 175 నియోజకవర్గాల్లో ఇక్కడే కానీ ఒక్క సీటు కూడా గెలవడం అనేది జరగలేదు. సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా వెంకట్రమణ రాష్ట్రంలో టీడీపీ అఖండ విజయం సాధించడంపై తెలుగు యువత నాయకులు మోకాళ్లపై తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. శనివారం స్థానిక అలిపిరి పాదాల మండపం వద్ద కొత్తపల్లి తెలుగు యువత నాయకులు విజయభాస్కర్ ఆధ్వర్యంలో 116 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తెలుగు యువత మోకాళ్లపై తిరుమలకు యాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు మీడియాతో మాట్లాడుతూ అవినీతి అక్రమాలను సహించని తెలుగు ప్రజలు సుపరిపాలన కోసం టీడీపీకి పట్టం కట్టారని తెలిపారు. ప్రజలు ఊహించిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆదర్శవంతమైన పరిపాలనను తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. మొక్కులు చెల్లించుకునేందుకు నిమిత్తం కొత్తపల్లికి చెందిన తెలుగు యువత తిరుమలకు మోకాళ్లపై పాదయాత్ర చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు దక్షిణామూర్తి, కుమారస్వామి, మహేష్, సుబ్రహ్మణ్యం, రాంప్రకాష్, రవిరెడ్డి, శివశంకర్, భరత్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. వెంకటరమణ గారు అత్యధిక మెజార్టీతో గెలవటం జరిగింది. దానికి గాను శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని మేము మోకాళ్ళ నడక ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి ప్రస్తుత అసెంబ్లీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యధిక మెజార్టీతో రాష్ట్ర వ్యాప్తంగా మంచి మెజార్టీతో గెలుపొంది సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించున్న శుభ సందర్భంలో మా తెలుగు యువత తరఫున ఈ కార్యక్రమం చేరి స్వామివారిని దర్శించుకుని ప్రజలందరికీ మంచి ఆరోగ్య అవసరాలని కలిగజేయాలని కోరుకుంటున్నాను. 30 సంవత్సరాల పార్లమెంటు చరిత్రలో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీని సొంతం చేసుకుందని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలను వమ్ము చేయకుండా మోడీ సుస్థిర పాలన అందిస్తారన్నారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి కలిసి రాష్ట్రంలో 106 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సహకారంతో రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అజయ్ కుమార్, చంద్రయ్య, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నగర శాఖ ప్రజలకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తోంది. రాజకీయ పార్టీలకు అనుకున్న విధంగా ప్రజలు ప్రలోభాలకు లొంగలు అనేటువంటిది స్థూలంగా నిన్న జరిగిన ఎన్నికల ద్వారా అవగతమైంది. అభివృద్ధి కోసమే, అభివృద్ధికి ఓటు వేస్తాం అన్నటువంటి ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి జాతీయ స్థాయిలో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి కనీ వినీ ఎరుగని మెజారిటీని ప్రజలు ఇవ్వడం జరిగింది. అటు దేశాభివృద్ధి, ఇటు రాష్ట్రాభివృద్ధి మోడీ చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని తిరుపతి టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగొరు మురళీకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకట్రమణ గెలుపు తిరుపతి మహిళల కష్టమని ఆయన చెప్పారు. రమణ గెలుపును హర్షిస్తూ స్థానిక 19-20 వార్డులలో మహిళల కేక్ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మురళి మాట్లాడుతూ తిరుపతి ఎమ్మెల్యే వెంకట్రమణ పిలిస్తే పలికే వ్యక్తి అని, ప్రతినిత్యం అందరికీ అందుబాటులో ఉంటారని ఆయన చెప్పారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు చంద్రబాబు, గోవిందం, మల్లిక, యశోదమ్మ, భారతి, ఎల్లమ్మ, ప్రభాకర్, నాగరత్నమ్మ, నీలమ్మ, నరసింహయాదవ్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికి కనీసం భర్తలకి అన్నలకు కూడా చెప్పకుండా వెంకటరమణ అయితేనే నా తిరుపతి బాగుపడుతుంది, నా వీధి బాగుపడుతుంది, నా ఇల్లు బాగుపడుతుందని మా మహిళా సోదరులు నమ్మారు కాబట్టి ఈరోజు 41,000 మెజార్టీ రావడం జరిగింది. వాళ్ళ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా వెంకటరమణ రాత్రింపులు కష్టపడి ప్రతి వాటికి 2 బోర్లేసి పైపుల ద్వారా ఇంటింటికి కూడా కొలాయి నీళ్లు ఇచ్చేదానికి ప్రయత్నిస్తారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం వల్లే 20% యువత తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ పక్షాన పవన్ కళ్యాణ్ సత్తా చాటారన్నారు. జనసేన పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. కనీసం వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను కూడా గెలిపించుకోలేని పరిస్థితుల్లో జగన్ ఉన్నారని, అటువంటి వ్యక్తి పవన్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిరణ్ రాయల్, రాజారెడ్డి, బాషా, వినోద్, భార్గవ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో నీ సత్తా ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. యువత మా ఇంటుంది మా ఇంటుందని చెప్పి విజయమ్మ కానీ, షర్మిల కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్కరు యువత మొత్తం మా ఇంటుందని చెప్పి తిరుగుతున్నారు. ఈరోజు చూసారా, తెలుగుదేశం పార్టీ విజయానికి దాదాపు 20% యువత ఓట్లు మొత్తం పవన్ కళ్యాణ్ గారి వల్లే ఓట్లు పడింది తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయానికి ఒక కారణమైన పవన్ కళ్యాణ్ గారి కృతజ్ఞతలని, అదేవిధంగా మేము కూడా తిరుపతి ప్రజలకి, తిరుపతిలో అదే చిత్రించాలన్న పవన్ కళ్యాణ్ ప్రతి అభిమానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తిరుపతి నగరం కొర్లగుంట మారుతి నగర్ లో 2 వేర్వేరు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి నగలు, నగదును చోరీ చేశారు. తిరుపతి నగర పరిధిలోని కొల్లగుంట మారుతీనగర్లో హేమలత శుక్రవారం రాత్రి తన ఇంటికి తాళాలు వేసి పక్కనే ఉన్న తల్లిదండ్రుల ఇంట్లో నిద్రించింది. అదే అదునుగా భావించిన గుర్తు తెలియని దుండగులు ఇంటికి వేసిన తాళాలను పగలగొట్టి 15,000 రూపాయల నగదుతో పాటు 5 సవర్ల బంగారు నగలను దోచుకెళ్లారు. అలాగే అదే కాలనీకి చెందిన సిద్దయ్య, సుందరమ్మ అనే దంపతులు తమ ఇంటికి తాళం వేసి ఆసుపత్రి పని మీద బయటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో దుండగులు ఇంటిలోనికి ప్రవేశించి 4 ఉంగరాలు, 2 జతల కమ్మాలతో పాటు 1 కిలో వెండి, 50,000 రూపాయల నగదును అపహరించారు. ఈ ఘటనపై బాధితులు సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. నగలును, డబ్బులు పోయినాయండి. 15,000 డబ్బులును, 5 సవరాలు. కొర్లగుంట మారుతి నగర్ గురువారెడ్డి సమాధులు కడుపు ఉండేది. గత 25 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాము. నిన్న మా అమ్మకు ఆపరేషన్ అనేసి హాస్పిటల్కి పోయినాము. హాస్పిటల్కి పోయి నైట్ అక్కడే ఉన్నాము. తెల్లారి వచ్చి 5:30 చూసేటప్పటికి ఇక్కడ తను పాలు కొట్టేసి బీరువా అంతా తీసేసి ఉండే సామాన్లన్నీ ఎత్తుకుపోయినారు. డబ్బు లోపల డబ్బు 50,000 డబ్బు ఉంది. 2 జతల కమ్మలు, 4 ఉంగరాలు, 1 కిలో వెండి ఉంది. అవి ఏం లేదు, మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయినారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఓబీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదోన్నతల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారంలో 5 రోజుల పనిదినాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే అమలు చేయాలని నాయకులు కోరారు. రాష్ట్రంలో 70% బీసీలు ఉన్నారని, అయితే వారి సంక్షేమాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో దుర్భర జీవనాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పాలనలో బీసీలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందని చెప్పారు. బీసీ వ్యక్తి దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తున్న మోడీకి ఈ సందర్భంగా నాయకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ నాయకులు గోపాల్, చలపతి, దేవానంద్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఉండటమని తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో బీజేపీ మరియు బీసీ పక్షపాత అయినటువంటి బీజేపీ ఏకపక్షంగా సపోర్ట్ చేసినటువంటి బీసీల కోసం ఆయన మొదటి నిర్ణయాలు చేసే దానికోసం మేము డిమాండ్ చేస్తున్నాం. మా కోరిక ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ప్రతిష్టను కాపాడే బాధ్యత రాబోయే ప్రభుత్వం తీసుకోవాలన్నది ఏకైక కోరిక. అదే రకంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి డిమాండ్స్ ని నెరవేర్చే విధంగా వెంకటేశ్వర స్వామి వారికి, మోడీకి, ఇక్కడ చంద్రబాబు నాయుడుకి దీవించాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటూ మీ అందరూ కూడా గడిచిన 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానుంది. జరిగిన సార్వత్రిక ఎన్నికలకు శుక్రవారం నాడు ఫలితాలు విడుదలయ్యాయి.
ఈ ఫలితాల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటములు రాష్ట్ర వ్యాప్తంగా 106 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో దేశంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలు గవర్నమెంట్ను ఫామ్ చేయనున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ 10 సంవత్సరాల అనుభవాన్ని రంగరించి ఓటర్ల మధ్యలో దూరిపోయారు. జరిగిన సర్పంచ్, కార్పొరేషన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో కలిపి నిన్నటి దినం వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ శరవేగంగా దూసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేశారనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్లో 106 స్థానాలను తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటములు కైవసం చేసుకోగా కేవలం 67 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్లను మాత్రమే వైసీపీ తన ఖాతా తెరవగలిగింది. చిత్తూరు జిల్లాలో మాత్రం తన హవాను కొనసాగించింది. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరెవరిని మంత్రి పదవులు వరించనున్నాయో వేచి చూడాల్సిందే. సార్వత్రిక ఎన్నికల ముందు ఆయా పార్టీల అధ్యక్షులు టికెట్లు ఇచ్చిన అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తాల్లో డబ్బులను చెల్లించనున్నట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు, చిత్తూరు నుంచి సత్యప్రభ, సత్యవేడి నుంచి తలారి ఆదిత్య, తంబళ్లపల్లి నుంచి శంకర్ యాదవ్, శ్రీకాళహస్తి నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తిరుపతి నుంచి వెంకటరమణలు తెలుగుదేశం పార్టీ తరపున నిలబడి అత్యధిక ఓట్లను సంపాదించారు. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నగరి నుంచి ఆర్కే రోజా, మదనపల్లి నుంచి తిప్పారెడ్డి, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలమనేరు నుంచి అమర్నాథ్ రెడ్డి, పూతలపట్టు నుంచి సునీల్ కుమార్, జీడీ నెల్లూరు నుంచి నారాయణ స్వామి, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పీలేరు నుంచి చింతల రామచంద్రారెడ్డిలు గెలుపొందగా టీడీపీ పార్లమెంటు సభ్యులు శివప్రసాద్, వైసీపీ పార్లమెంటు సభ్యులుగా మిథున్ రెడ్డి, వరప్రసాద్లు గెలుపొందారు. దీంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూస్తే వైసీపీ 8 స్థానాల్లో గెలుపొందగా టీడీపీకి 6 స్థానాలు మాత్రమే వచ్చాయి. అయితే అన్ని జిల్లాల ఫలితాలను బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీనే తన హవాను కొనసాగించినట్లు తేట తెల్లమవుతోంది. తెలుగుదేశం పార్టీ తరపున నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గాలి ముద్ది కృష్ణంనాయుడు స్వల్ప ఓట్లతో రేసులో నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఈయన టీడీపీ హయాంలోనే మంత్రి పదవిలో కొనసాగిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి టీడీపీ తరపున విజయం సాధించారు. గోపాలకృష్ణారెడ్డికి కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే టీడీపీ తరపున మంత్రివర్గ విస్తరణలో భాగంగా గోపాలకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈయనతో పాటు మరొకరికి జిల్లా నుంచి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఎస్సీలకు అవకాశం వస్తే సత్యవేడి నుంచి ఎన్నికైన తలారి ఆదిత్యకు ఆ పదవి అలంకరించే అవకాశం కనిపిస్తోంది. మహిళా ప్రాధాన్యతలో చిత్తూరు నుంచి ఎన్నికైన సత్యప్రభకు మంత్రి పదవి వరించే అవకాశం లేకపోలేదు. ఇక ఇతర పార్టీల నుంచి వలస వచ్చి గెలుపొందిన అభ్యర్థుల భవితవ్యాన్ని పార్టీ అధ్యక్షులే తేల్చాల్సి ఉంది. తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంకటరమణను పలువురు అభినందించారు. శనివారం వెంకటరమణ స్వగృహంలో ఎం అనసూయ, ఎం సుబ్రహ్మణ్యంలో వెంకటరమణను దుస్సాలవులతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఇక బులియన్ సమాచారం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు రేపు లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,355 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,745 రూపాయలు. వెండి 1 కేజీ ధర 40,975 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 43.80 రూపాయలు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 18 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 5 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. 300 రూపాయల శీఘ్ర దర్శన టికెట్లను రద్దు చేశారు. ప్రజల సహకారం, పార్టీ శ్రేణుల సమిష్టి కృషితోనే తెలుగుదేశం పార్టీ అఖండ విజయం. ఎన్నికల మేనిఫెస్టో హామీలన్నీ అమలు చేస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకుల వెల్లడి. మే 22 నుంచి ఎంసెట్ పరీక్షలు. ఏర్పాట్లపై ఇన్విజిలేటర్లతో సమీక్షించిన కన్వీనర్ రామన్ రావు. తిరునగరంలో దొంగల హల్చల్. 2 ఇళ్లలో సుమారు 2 లక్షల విలువైన నగలు, 65,000 రూపాయల నగదు చోరీ. కేసు విచారణ చేస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. నమస్కారం.